వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఒక లారీని ఏర్పాటు చేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు ముక్కలు చేయండి. ఏ గ్రూప్ చేస్తుంది? నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు, సంపాదించుకోవాలి. చెప్పయ్యా. విషయం ఏంటో తెలియదు, ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. అయ్యగారు బెదవాడ వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేమా? ఇన్విటేషన్లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఏంటి విషయం? ఏం లేదన్న, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్లో వెళ్ళండి. బెజవాడకి ట్రైన్లో? సరే, అలాగే. హలో మినిస్టర్ గారు. ఇలా అవును, మీరు అనుకున్నట్టు వీరభద్రం కార్లో వెళ్ళట్లేదు, ట్రైన్లో వెళ్తున్నాడు. నువ్వెవరో చెప్పావు? నన్ను రాత్రి మీటింగ్ అవ్వగానే వెంటనే బయలుదేరద్దు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. వీరభద్రం ట్రైన్లోనే వెళ్తున్నాడన్న. అయితే మనం వాళ్ళని వేమల స్టేషన్ లో ఎక్కమను. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి కత్తిలో వేష పూసి కుజ్జాయి మనం. నా మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్లో వెళ్దాం. కనీసం 20-25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్లో ఇదే భయంకరమైన మర్డర్గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్తున్నాడు. ఎవరు నువ్వు? ఎక్కడ మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో, రే శివ, వాళ్ళు రాజశేఖర మనుషులు రా. ఎక్కడ రా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ ఎక్కుతున్నారు చూడు. నాన్న ట్రైన్ లో వెళ్తున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు, ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే. వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. నువ్వు ఫాలో చేస్తూ వెనకరా. ప్లాన్ చేశారా చెప్పరా? కడప స్టేషన్లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్నను కోచులోనే ఉండండి, రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దుకృష్ణ అన్నతో చెప్పి కారు పంపించమంటాను, అక్కడి నుంచి నాన్న కారులోనే వెళ్ళమని. చెప్పు బాబు. మీరు పనిచేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళల్లో మనుషులను పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి, మిగతా పాత్స ఏమీ పనిచేయకూడదు. ఏ బండి వెళ్తున్నాడు? మెరుగుతున్న కాలేజ్ అన్న. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్న, ఆడు ఫోన్ తీయట్లేదన్న. సరే రండి రా, వెళ్దాం. వాడు మధ్యలో దిగిపోయాడు రా, ఏం పిలుస్తున్నారా? వచ్చే చేసిన దిగి వెనక రండి రా.